హలో అండి, వెల్కమ్ టు బుడ్డీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నేను ఎంతో టేస్టీ అయిన మూడు రకాల కారపొడులు చేసి చూపించబోతున్నానండి. ఇవి చాలా చాలా బాగుంటాయి, అది కూడా సింపుల్ రెసిపీ. ఇది రైస్, దోశ, ఇడ్లీ, చపాతీ మూడింటికి కూడా కాంబినేషన్. దీనికోసం ఒక కప్పు ఫ్రైడ్ గ్రామ్ తీసుకున్నాను, ఒక కప్పు పుట్నాలు మిక్సీ జార్లో వేసేసుకోవాలి. పచ్చివే వేసుకోవాలండి, ఏం వేపాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక కప్పు పుట్నాల పప్పు మిక్సీ జార్లో వేసేసుకొని మూడు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి, ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు లేదంటే ఎండు కొబ్బరి ముక్కలైనా ఒక పావు కప్పు వరకు వేసుకోవచ్చు అదే కప్పుతో. చూడండి, మూడు స్పూన్లు ఎండు కొబ్బరి తురుము వేసుకున్నాను. వేసుకొని మనం కారం తీసుకోవాలండి. కాశ్మీరీ లాల్ కారం తీసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది, కారం కూడా ఎక్కువగా అవ్వకుండా ఉంటుంది. సో నేను మూడు టేబుల్ స్పూన్లు కారం తీసుకున్నాను, అది మనకి పుట్నాల తీసుకున్న కప్పులో పావు కప్పు అవుతుంది. చూడండి, ఇంకొంచెం కారంగా కావాలంటే ఇంకొక స్పూన్ తీసుకోండి, నాలుగు స్పూన్ల వరకు తీసుకోండి. నేను మూడు స్పూన్లు తీసుకున్నాను, ఆ మెజర్మెంట్కి కరెక్ట్గా సరిపోతుంది. ఒక కప్పు పుట్నాలకి మూడు స్పూన్లు కరెక్ట్గా సరిపోతుంది. మూడు స్పూన్లు ఎండు కొబ్బరి పొడి, మూడు స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్, రెండు స్పూన్లు కల్లుప్పు, రాక్ సాల్ట్ వేయాలండి రెండు స్పూన్లు. ఇవి ఎగ్జాక్ట్లీ సరిపోతాయి, కారం ఇంకా కావాలంటే పెంచుకోవచ్చు. అది వెల్లుల్లి, ఇవి నాటి వెల్లుల్లి కాబట్టి ఒక 15 వరకు వేశాను. మీరు లావుగా ఉంటే వెల్లుల్లి ఒక 6-7 వరకు వేసుకోవచ్చు. ఒక స్పూన్ జీలకర్ర వేసి చక్కగా గ్రైండ్ చేసుకొని వచ్చేద్దాము. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా బాగుంటుంది కూడా. చూడండి, మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు కప్పులోకి తీసేసుకుందాము. ఇది మనం బెండకాయ వేపుడు, వంకాయ వేపుడులోకి చాలా బాగుంటుంది ఫైనల్గా మనం చల్లుకున్నామంటే. అలా చేసుకున్నప్పుడు మీరు కొంచెం కారం వేయకుండా ఉప్పుతో బెండకాయలను వేపుకొని ఈ పొడి చల్లితే సరిపోతుంది, ఎందుకంటే పొడిలో మనకి కారం ఉంటుంది కాబట్టి సరిపోతుంది. సో మనకి ఈ రెండింటికి మంచి కాంబినేషన్ అన్నమాట ఈ పొడి, ఫ్రైలో కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు పల్లీ పొడి అండి. చూడండి, పల్లీ పొడి ఎలా జరజరలాడుతుందో ఈ విధంగా ఉండాలి, ముద్దలాగా అవ్వకూడదు. ఆ విధంగా అవ్వాలంటే మనం పల్లీలు ముందు రోజే డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ డే మనం పొడి చేసుకుంటున్నామన్నప్పుడు ముందు రోజే డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి. అప్పటికప్పుడు చేసి వేడి మీద చేసామంటే పొడి ముద్దలాగా అయిపోతుంది. చూడండి, నేను వన్ డే బిఫోరే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసి పెట్టుకున్నాను, ఒక కప్పు వరకు. అదే మిక్సీ జార్లో వేసేసుకుందాము. సేమ్ ప్రాసెస్ అండి, మనం ఇప్పుడు ఫ్రైడ్ గ్రామ్తో ఏ విధంగా చేసుకున్నామో పల్లీతో కూడా అదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి ఒక 15 వరకు వేశాను, ఇందులో కూడా సేమ్ అండి. చిన్న చిన్న వేశాను కాబట్టి ఒక 15 వేశాను, పెద్దగా ఉంటే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు సరిపోతాయి. ఒక స్పూన్ జీలకర్ర, కారం అండి. కారం సేమ్ దాంట్లో ఎలా వేసామో దీంట్లో కూడా ఒక 3 టేబుల్ స్పూన్లు కారం. అంటే 3 టేబుల్ స్పూన్లు వేసేసరికి మనకి ఒక పావు కప్పు వరకు వచ్చేస్తుంది. చూడండి, 3 టేబుల్ స్పూన్లు కారం వేసుకొని చూసి వేసుకోండి ఫ్రెండ్స్. కారం తక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం తగ్గించుకోవచ్చు. ఉప్పు 2 స్పూన్లు, కల్లుప్పు. చూడండి, ఎండు కొబ్బరి సేమ్ దాంట్లో ఎలా వేసామో దీంట్లో కూడా 3 స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసి దీన్ని కొంచెం బెల్లం వేసుకుందామండి. బెల్లం వేసుకుంటే చాలా టేస్ట్ని ఇస్తుంది. మనం గ్రైండ్ చేసే ముందు 1 స్పూన్ బెల్లం వరకు వేసుకుందాము. బెల్లం ఆప్షనల్ అండి, ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు, కానీ వేసామంటే ఆ టేస్టే చాలా డిఫరెంట్గా ఉంటుంది. కారంగా కొంచెం తీపి తీపిగా బాగుంటుంది. సో దీన్ని గ్రైండ్ చేసుకొని వచ్చేసానండి. చూడండి ఎంత పొడిపొడిలాడుతుందో. నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను ముందుగా పెట్టబోయే రెసిపీ నోటిఫికేషన్లన్నీ మీకు అందుతాయి ఫ్రెండ్స్. నేను మీకోసం కొత్త కొత్త వంటలన్నీ
చేసి మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు మనం చూడండి, ఇది కూడా సేమ్ ఇడ్లీ దోశ చపాతి రైస్ అన్నిటికీ బాగుంటుంది. ఇప్పుడు కారపొడి, ఇది మూడో పొడి అండి, ఇది కారపొడి అన్నమాట. ధనియాల కారం చాలా బాగుంటుంది. ఇది కూడా సేమ్ యాజ్ రైస్ ఇడ్లీ చపాతీ దోశ, దేనికైనా ఈ మూడు పండ్లు ఈ అన్నిటికీ కూడా సూట్ అవుతాయండి. దీనికోసం ఒక 1/4 కప్పు ధనియాలు, మీరు కావాలంటే 1 కప్పు కూడా తీసుకోవచ్చు. 1/4 కప్పు ధనియాలు, కొంచెం చింతపండు, 1 స్పూన్ జీలకర్ర, 1/10 ఎండిమిరపకాయలు. ఈ విధంగా క్రష్ ఇవి తీసుకున్నామంటే ఎక్కువ కారం లేకుండా ఉంటాయి. ప్లెయిన్ ఎండిమిరపకాయ తీసుకుంటే కొంచెం తక్కువ తీసుకోండి. వెల్లుల్లి, ఇప్పుడు ప్యాన్లో కాస్త ఆయిల్ వేసి మరీ వేడెక్కనివ్వద్దండి. ఎక్కువగా వేడెక్కినప్పుడు మీరు ఎండిమిరపకాయలు వేశారంటే ఎండిమిరపకాయలు నల్లగా మాడిపోతాయి. సో మీరు కొంచెం లైట్గా వేడెక్కినప్పుడు ఎండిమిరపకాయలు వేసి ఆయిల్తో పాటు దోరగా వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి, అస్సలు మాడకూడదండి, ఎందుకంటే కారపొడి కొంచెం చేదొస్తుంది. చూడండి, ఈ విధంగా వేగితే మనకు సరిపోతుంది. దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. తర్వాత ధనియాలు కూడా ఇదే ప్యాన్లో వేసుకొని మనం వేపుకోవాలి. అది కూడా అలాగేనండి, తిప్పుతూ దోరగా వేపుకోవాలి. ఇప్పుడు మనం ధనియాలు 1/4 కప్పు ధనియాలు తీసుకున్నాం కదా, 1/4 కప్పు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి వీటిని కూడా సిమ్లో పెట్టుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపేసుకుందాము. ఇవి కూడా మాడకూడదండి, వేగకుండా ఉండకూడదు, బాగా బ్లాక్గా కూడా అవ్వకూడదు. బ్రౌన్ లైట్ బ్రౌన్ షేడ్ వచ్చినప్పుడు మంచి సువాసన వస్తుంది మనకి, అప్పుడు అర్థమైపోతుంది వేగినట్లు. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాము. 1 నిమిషం కూడా ఆపకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనకు 5 మినిట్స్ వరకు టైం తీసుకుంటుంది. చూడండి, ఇట్లా దోరగా వేగాలి. దోరగా వేగితేనే టేస్ట్ ఉంటుంది. చాలా సింపుల్ పొడులండి, మనం 3 ఒకేసారి చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా దోరగా వేపుకోవాలి. మనకు ఆల్మోస్ట్ 5 మినిట్స్ టైం తీసుకుంటుంది స్లోగా వేపుకొని. ఇప్పుడు సరిపోతుంది, కొంచెం ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. బట్ కొంచెం కూడా మీరు మాడనివ్వద్దు, ఎండిమిరపకాయలే కానీ ధనియాలే కానీ కాస్త మాడకుండా వేపుకున్నారంటే మీకు పొడి చాలా టేస్ట్గా వస్తుంది. సో స్టవ్ ఆపేసుకొని చల్లారనిద్దాము. ఈలోపు ఎండిమిరపకాయలు చల్లారిపోయినాయి, మనకి ధనియాలు చల్లారేలోపు ఎండిమిరపకాయలు. 1/10 వరకు వేసానండి నేను, 15 తీసుకున్నాను కానీ కారం ఎక్కువ అవుతుందని. చింతపండు వెల్లుల్లి వేసుకుందాము. ఈలోపు ధనియాలు జీలకర్ర కూడా చల్లారిపోయినాయి, ఇవి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఎప్పుడైనా చేసుకున్నప్పుడు 3 ఒకేసారి చేసి పెట్టుకున్నామంటే 3 రకాల పళ్ళు ఇంట్లో ఉంటే మనకి రెడీగా ఏ టిఫిన్ చేసుకున్నా దోశ వేసుకొని, మనం ఫ్రైడ్ గ్రామ్ పౌడర్ అయితే దోశ వేసుకొని మధ్యలో స్ప్రింకిల్ చేసుకొని కొంచెం ఘీ వేసుకున్నట్లయితే రోల్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ 3 పళ్ళు కూడా అలా చేసుకోవచ్చు. తగినంత ఉప్పు, 1 స్పూన్ వేసాను కల్లుప్పు, సరిపోతుంది. మెజర్మెంట్ మాత్రం నేను ఎలా వేసానో అలాగే వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మనకి కారపొడి కూడా రెడీ అయిపోయింది. ఇది మీరు చేసుకొని చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మళ్ళీ కొత్త రెసిపీ కోసం, మీకోసం కొత్త రెసిపీ రెడీ చేసుకొని రెడీగా ఉంటాను. చూడండి ఎంత బాగుందో కారపొడి, కలర్ఫుల్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి.